అమెరికా స్టేషన్ కి స్వాగతం. అమెరికా స్టేషన్? మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ బిన్లు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు, స్క్రబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకి లభించను. డల్లాస్, సమయం సాయంత్రం 5 గంటలు. అరే ఆ చికాగో చిట్టుకోడు, నాకు $100 పంపాలి, తొందరగా పేపర్ చేయమని చెప్పు, అర్జెంటుగా పంపించు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ టు ఫైండ్ దిస్ అడ్రస్ ప్లీజ్? చూస్తుంటే తెలుగు వాళ్ళు లాగున్నావే. ఇదే ఏడలే, సక్కగెళ్ళి సక్కగా సక్కగెళ్ళి కుడివైపు తిరుగు, తిరుపు మన వాళ్ళే మన ఆడ మన మన గుడి కూడా ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, దండం పెట్టుకొని పక్కన నుంచి వెళ్ళిపో. థ్యాంక్స్ అండి. చికాగో, సమయం సాయంత్రం 8 గంటలు. ఎడా పాటి ఎడా, డల్లాస్లోనా టెక్సాస్లోనా? సరే సరే, నేను ఊబర్ వేసుకొని గుబ్బురు పొలం దగ్గరికి వచ్చేస్తానే. ఓకే ఉంటా. ఎక్స్క్యూజ్ మీ బ్రో, వేర్ కెన్ ఐ ఫైండ్ గుడ్ రెస్టారెంట్ హియర్? చూస్తుంటే సౌత్ ఇండియన్ లాగున్నావు. ఆర్ యూ సౌత్ ఇండియన్? తెలుగు తెలుగు తెలుగు. ఓహో వెరీ గుడ్. ఏ లేదు భయ్య, అయితే బార్కి వెళ్ళు, ఆడ బాబాయ్ హోటల్ ఉంటుంది, మనోడే కొబ్బరి చట్నీ స్పెషల్. ఆడ దోశ ఒకటి ఆర్డర్ చేసుకుని కొబ్బరి చట్నీ వేసుకుని తినే. ఆ పక్కనే నీకు టీ కొట్టు ఉంది రెడ్డి గారిది, వాళ్ళ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి బాగా బాగా చేస్తాడు మనిషి. సరిగా నాకు చిన్న డౌట్, ఇది అమెరికానా? అమెరికా వెళ్ళే వాళ్ళు లాగా ఉన్నావే, కనపట్టలేదా నీ బిల్డింగ్లు? అమెరికానే. అంటే ఇంత తెలుగు వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఏంటని? మొత్తం మందేగా ఇదంతా మనం సెటిల్మెంట్ చేసే మన మన ఏరియా ఇప్పుడు ఇది తెలుగు వాళ్ళు. రేపొద్దున ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఎవరు ఉండరు, మొత్తం తెలుగులోనే. సంస్కృతం కూడా ప్లాన్ చేస్తా. ఎట్లా అది? అరే అదంతా తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడబోయా. అమెరికా కమ్యూనిటీ సర్వే ప్రకారం అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ తెలుగు. 2010 నుంచి 2017 మధ్యలో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య 86% పెరిగింది. అండ్ గత 10 సంవత్సరాల్లో తెలుగు స్పీకింగ్ గ్రోత్ రేట్ 150% పెరిగింది. అండ్ వికీపీడియా లెక్కల ప్రకారం 2000లో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ల సంఖ్య 87,543, అండ్ 2010లో ఈ సంఖ్య 222,977కు చేరుకుంది. 2017 నాటికి 415,414, 2020 నాటికి 644,700, అండ్ 2023కి ఈ నెంబర్ ఇంకా ఖచ్చితంగా పెరుగుంటుంది. వైట్ హౌస్ లో దీపావళి సెలబ్రేట్ చేస్తున్నారంటే మన ఇండియన్స్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారు, ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నారో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ కొన్ని స్టేట్స్ లో అయితే ప్రెసిడెంట్ పోల్స్ అప్పుడు ఈ బ్యాలెట్ బాక్సుల మీద తెలుగులో కూడా ప్రింట్ చేస్తారు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ లో అమెరికాకి వెళ్ళటం అనేది ఒక అచీవ్మెంట్ లాగా చూస్తారు. అమెరికా అనేది కొంతమందికి స్టేటస్ సింబల్. అమెరికాలో జాబ్ ఉంటే చాలు, పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వడానికి ఇండియన్ పేరెంట్స్ రెడీగా ఉంటారు, ముఖ్యంగా మన తెలుగు పేరెంట్స్. 19 lakhs, I mean 19 lakhs టిప్ తో కలిపి 20 తీసుకో. మిట్టా కొట్టేస్తా సింగిల్ స్ట్రోకే. జాబ్ చేయడానికి వెళ్ళారా, లేకపోతే బిజినెస్ చేయడానికి వెళ్ళారా, చదువుకోవటానికి వెళ్ళారా, బాత్రూమ్లు కడగటానికి వెళ్ళారా అనేది తర్వాత సంగతి. అమెరికాలో ఉంటున్నారంటే అదొక గొప్ప విషయంలాగా ఫీల్ అవుతారు. ఈవెన్ మన హైదరాబాద్లో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ని వేసా టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మన తెలుగు స్టేట్స్లో అమెరికాకి ఉన్న క్రేజ్ ఏంటో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందరూ అమెరికా వెళ్తున్నారు. అబ్బా అమెరికా అనుకుంటా వచ్చాను అమెరికా. ఇక్కడికి వచ్చేసరికి అందరు పొద్దున్నే పాష్గా బ్యాగులు వేసుకోవడం, హుడ్డీలు వేసుకోవడం, షూలు వేసుకోవడం, ఎక్కడికో వెళ్తున్నారు అబ్బో అందరు కష్టపడిపోతున్నారు అనుకున్నా. తీరా చూస్తే ఎక్కడికి వాళ్ళు వెళ్ళేది, పాకీ పనులకి, ఇల్లు కడగటం, పిల్లలకి స్నానాలు చేయించడం, అన్నాలు పెట్టడం, ఇవే వాళ్ళు చేసే పనులు. ఈ వీడియో ఎంతమంది గుర్తుంది? ఆ రోజుల్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. మన ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళు ఈ వీడియోని చూసి, యార సుబ్బిగా మన వాళ్ళు అమెరికా వెళ్ళి చేసేది పాగిపోయినా అని ఆశ్చర్యపోతే, అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు మాత్రం, నో షీస్ టాకింగ్ బుల్షిట్ మ్యాన్, ఇట్స్ రబ్బిష్, ఇట్స్ నాట్ ట్రూ, ఓ ఐఎమ్ గెటింగ్ లేట్ టు ఆఫీస్, బాయ్ అని రియాక్ట్ అయ్యారు. సరే వాళ్ళు అమెరికాలో ఏం చేస్తున్నారనేది పక్కన పెడితే, అమెరికాలో మన తెలుగు జనాభా ఆ రేంజ్ లో పెరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోకి టార్గెట్ 30,000 likes, వెంటనే కంప్లీట్ చేసేయండి. అండ్ అమెరికాలో ఉండే మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కింద కామెంట్లో నాకు చెప్పండి. ఈ ఐటీ భూమ్ వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళు వేరే దేశాలకి మైగ్రేట్ అవ్వటం స్టార్ట్ చేసి ఉంటారని మీలో చాలా మంది అనుకుంటారు. బట్ 18th century తెలుగు మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. 1833లో బ్రిటిష్ ఎంపైర్ బానిసత్వాన్ని రద్దు
రద్దు చేసింది. మొక్కలు పెంచడానికి, పొలం పనులు చేయడానికి వాళ్ళకి పని వాళ్ళ అవసరం పడింది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. చాలా మంది తెలుగు వాళ్ళని పనిలోకి తీసుకుని మారిషస్, సౌత్ ఆఫ్రికా, బర్మా, ఫిజీ లాంటి దేశాలకి పంపించారు. ఇంకా అమెరికా విషయానికి వస్తే ఎర్లీ 15th లోనే చాలా మంది ఇండియన్స్ అమెరికాకి మైగ్రేట్ అవటం స్టార్ట్ అయ్యారు. 1960s లోనే సైన్స్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్, ప్రింటింగ్ మీడియా పురోగతిని చూశాయి. అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అన్ని మేజర్ సిటీస్ అండ్ టౌన్స్ లో అందుబాటుకు వచ్చింది. మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ కి ఉన్న డిమాండ్ ని స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా అర్థం చేసుకున్నారు. సో దీంతో ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది ప్రొఫెషనల్స్ తయారయ్యారు. గైస్, ఐపీఎల్ ఫుల్ స్వింగ్ లో ఉంది. మ్యాచెస్ లో మీ ఫేవరెట్ టీమ్ మీద ప్రిడిక్ట్ చేసి మనీ ఎర్న్ చేయడానికి మీకు మంచి రైలబుల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. దాని పేరు 1X. దీంట్లో ఇంటర్ఫేస్ కానీ, విత్డ్రాల్స్ కానీ అన్ని చాలా కన్వీనియంట్ గా ఉంటాయి. ఇక్కడ మీరు ప్రిడిక్షన్స్ చేసి రియల్ క్యాష్ గెలుచుకోవచ్చు. ఐపీఎల్ లో బెట్ ప్లేస్ చేసి బ్రాండ్ న్యూ iPhone 14 గెలుచుకునే డ్రాలో మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ 1X గేమ్ సెక్షన్ లో క్రాష్ గేమ్ అనే కూల్ గేమ్ ఉంటుంది. ఈ గేమ్ ఆడి కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ మీ ఫస్ట్ డిపాజిట్ మీద 26,000 వరకు బోనస్ కూడా వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ అండ్ ప్రోమో కోడ్ కింద పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనిలో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా ఆడద్దు, ప్లే రెస్పాన్సిబిలిటీ. అదే టైంలో అమెరికాలో ఒక సంఘటన జరిగింది. 1952 ఒక కోటా సిస్టమ్ యాక్ట్ ని తీసుకొని వచ్చారు. ఈ సిస్టమ్ ప్రకారం ఏ దేశం నుంచి ఎంత మంది అమెరికాకి రాగలరు అనే దానికి సంబంధించి ఒక లిమిట్ ఉండేది. బట్ ఈ యాక్ట్ ఏంటంటే చాలా రేసిస్ట్ గా ఉండేది. అంటే ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ నుంచి, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడే వైట్ పీపుల్ కి మాత్రమే ఆపర్చునిటీస్ ఉండే అన్నమాట. వేరే వాళ్ళకి పెద్దగా ఛాన్స్ ఉండేది కాదు. కానీ 1965 లో ఈ యాక్ట్ ని తొలగించి కొత్త ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ని తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ వల్ల ఇండియన్స్ కి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పీపుల్ కి మంచి ఆపర్చునిటీ లభించింది. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అంటున్నానంటే బోత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి అనమాట. ఎందుకంటే ఆ టైంలో మొత్తం ఒకే రాష్ట్రంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నాను. 1970-1980s లో వియత్నాం వార్ క్రైసిస్ టైంలో తెలుగు డాక్టర్స్ వెళ్లారు. బట్ తెలుగు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో అమెరికాకి వెళ్ళటానికి కారణం ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1990. హై స్కిల్డ్ వర్కర్స్ కి H-1B వీసా కేటగిరీని పెట్టారు. ఆ టైంకి అమెరికాకి ఇంజనీర్స్ కొరత ఉంది. అండ్ వాళ్ళకి కావలసిన ఇంజనీర్స్ మన హైదరాబాద్ లో ఉన్నారు. అయితే ఇక్కడ మనం హైదరాబాద్ అసలు ఐటీ హబ్ గా ఎలా మారిందో తెలుసుకోవాలి. ఆల్రెడీ దాని గురించి నేను సపరేట్ వీడియో చేసి పెట్టాను. ఇన్ కేసు మీరు చూడకపోతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటే చూడటానికి ట్రై చేయండి. బట్ ఈ వీడియోలో మీకు అవుట్లైన్ లైట్ లైట్ గా చెప్తాను. 1990 మైత్రివనంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ స్టార్ట్ అయింది. 1992 ఐటీ హబ్ ని మైత్రివనం నుంచి మాదాపూర్ కి షిఫ్ట్ చేశారు. 1990 హైదరాబాద్ లో 7 ఐటీ కంపెనీస్ మాత్రమే ఉండేవి. 1995 నాటికి ఆ సంఖ్య 16 చేరుకుంది. హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ గ్రో అవటంలో ముఖ్య పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో రాష్ట్రం కొంచెం క్రైసిస్ లో ఉంది. ఇన్ఫాక్ట్ మన దేశమే క్రైసిస్ లో ఉంది. అప్పుడే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్ పాలసీస్ ని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ కష్టాల్లో ఉన్న దేశాన్ని కొత్త పాలసీస్ తీసుకొచ్చి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అండ్ పివి నరసింహారావు గారు మన దేశాన్ని ఎలా కాపాడారు అనే విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేసు మీరు మిస్ అయ్యంటే దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. అయితే రాష్ట్రంలోకి ఫారిన్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇది మంచి ఆపర్చునిటీగా భావించి నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని స్టార్ట్ చేశారు. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడ దొరకని సరుకు మన దగ్గర దొరికింది. మన అమీర్పేటలో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ దొరుకుతుంది, ఏ సర్టిఫికేషన్ కావాలంటే ఆ సర్టిఫికేషన్ చేయొచ్చు. అమీర్పేటలో అన్ని నేర్పిస్తారు భయ్యా, అన్ని C++, జావా, పైథాన్, ఒరాకిల్, మిరాకిల్, XML, HTML, BSNL. ఇదంతా ఒక ఎత్తు అయితే Y2K ప్రాబ్లం ఇంకో ఎత్తు. దీన్నే మిలీనియం బగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక కంప్యూటర్ రిలేటెడ్ ఇష్యూ అనమాట. మన పాత కంప్యూటర్ సిస్టంలో కానీ, లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కానీ ఇయర్ని ఒక 2-డిజిట్ నెంబర్ లాగా మెన్షన్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు 99 అంటే కంప్యూటర్ 1999 తీసుకునేది. 1999 దాకా బాగానే ఉంది. ఇప్పుడు 2000 ఇవ్వాలంటే మనం లాస్ట్ 2 డిజిట్స్ ఇవ్వాలి. సో 00 ఇస్తాం. సో 00 ఇచ్చినప్పుడు కంప్యూటర్ సిస్టమ్స్ ఏం చేసినాయి అంటే దాన్ని 1900
డిటెయిల్డ్గా తీసుకున్నాయి, 2000గా తీసుకోలేదు. దీనివల్ల ఎర్రర్లు, సిస్టమ్ క్రాష్లు, తప్పుడు క్యాలిక్యులేషన్లు వచ్చాయి. కంప్యూటర్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యే బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్టాక్ మార్కెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాయి. ఈ టైంలో అమెరికా ఈ Y2K ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వర్క్ ఫోర్స్ కోసం చూస్తూ ఉంది. ఇండియాకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా కనిపించింది. ఆ టైంలో మన తెలుగు స్టేట్స్లో పిచ్చబోల్డ్ హైలీ స్కిల్డ్ ఇంజనీర్స్ ఉన్నారు. అండ్ అమెరికా కూడా మన ఇండియన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేసింది. ఎందుకంటే మన ఇండియన్స్, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఉండే ఇంజనీర్స్ హైలీ స్కిల్డ్ అనమాట. అండ్ వీళ్ళని తక్కువ శాలరీకే హైర్ చేసుకోవచ్చు. సో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మన వాళ్ళకి కొంచెం తక్కువ శాలరీనే ఇవ్వచ్చు. ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాళ్ళ బేస్ని స్ట్రాంగ్ చేసుకున్నాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ వాళ్ళ సర్వీసెస్ని అక్రాస్ ది గ్లోబ్ అవుట్సోర్సింగ్ చేస్తూ ఐటీ హబ్స్గా మారిపోయాయి. Y2K ప్రాబ్లం వల్ల అగ్రరాజ్యాలు ఇబ్బంది పడ్డాయి, కానీ ఇండియాకి మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా దొరికింది. దీనివల్లే ఇండియాలో ఉన్న యంగ్ టాలెంట్స్ ఫారిన్ కంట్రీస్ని అట్రాక్ట్ చేశాయి. ఈ టైంలో చాలా మంది తెలుగు వాళ్ళు జాబ్ చేయడానికి అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. అమెరికాలో ఏ టాప్ కంపెనీ తీసుకున్నా అక్కడ హయ్యర్ పొజిషన్లో కనీసం ఒక్కరైనా తెలుగు వారు ఉంటారు. అండ్ అమెరికా వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ కంపెనీలో తెలుగు వాళ్ళని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అమెరికాలో తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన మల్టీనేషనల్ కంపెనీస్ 14 పైనే ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా తెలుగు వాళ్లే ఎంప్లాయీస్గా ఉంటారు. ఇంకోటి, స్టడీస్ కోసం కూడా చాలా మంది అమెరికా వెళ్తూ ఉంటారు. యుఎస్ కౌన్సిల్ జర్నల్ జోయల్ రీఫ్మ్యాన్ ప్రకారం 2020-2021లో 200,000 మంది ఇండియన్స్ అమెరికాలో చదువుకున్నారు. దాంట్లో 44% మంది తెలుగు వాళ్లే. బేసిక్గా అమెరికా వెళ్లే తెలుగు వాళ్ళు 4 కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ వన్, హైయర్ స్టడీస్ కోసం వెళ్ళేవారు. సెకండ్ వన్, హైయర్ స్టడీస్ కోసం వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ కొట్టి అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోయేవాళ్ళు. అండ్ థర్డ్ వన్, జాబ్ పర్పస్ కోసం అమెరికా వెళ్ళేవాళ్ళు. వీళ్ళలో కొంతమంది ఆన్సెట్ పీరియడ్ అయిపోగానే తిరిగి ఇండియాకి వచ్చేస్తారు, కొంతమంది అక్కడే ఇంకో జాబ్ చూసుకొని పర్మనెంట్గా సెటిల్ అయిపోతూ ఉంటారు. అండ్ ఫోర్త్ వన్, వీళ్ళే ఎక్కువగా ఉండే తెలుగు వాళ్ళు అనమాట. వీళ్ళేంటంటే ఈ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. సో ఎవరైతే సెటిల్ అయిపోయి ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకి గ్రీన్ కార్డులు, గ్రీన్ కార్డులు ఏమి ఉంటాయి కదా, సో అట్లా అనమాట. సో బేసిక్గా ఈ 4 కేటగిరీస్ ఆఫ్ తెలుగు పీపుల్ మనకి అమెరికాలో కనిపిస్తారు. ఎర్లీ 1970స్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో అనే అసోసియేషన్ని ఫామ్ చేశారు. తర్వాత తాన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని చాలా అసోసియేషన్స్ ఫామ్ అయ్యాయి. వీళ్ళు తెలుగు ఐడెంటిటీని, తెలుగు కల్చర్ని అమెరికాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. అమెరికా వెళ్ళిన మన తెలుగు వాళ్ళు తెలుగు సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేలాగా వీళ్ళు పాటుపడుతూ ఉంటారని కూడా చెప్పొచ్చు. బేసిక్గా ఈ తానాలో కమ్మ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ ఆటాలో రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరు ఎక్కువ ఉన్నా కానీ అమెరికాలో తెలుగు కల్చరల్ హెరిటేజ్ని మెయింటైన్ చేయటం, ప్రమోట్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అమెరికాకి వెళ్ళి సక్సెస్ అయిన కొంతమంది తెలుగు వాళ్ళు సొంత రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటం కానీ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం ఓన్లీ సాఫ్ట్వేర్ గురించే మాట్లాడుకున్నాం, కానీ వేరే ఫీల్డ్స్లో కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళడానికి ఎంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారంటే ఆన్సర్ చాలా సింపుల్. ఇప్పుడు అమెరికాలో జాబ్ అంటే చాలా డబ్బులు వస్తాయి. మన తెలుగు స్టేట్స్లో డబ్బున్న వాళ్ళకే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్లు అమెరికాలో ఉంటే ఒక స్టేటస్ సింబల్ అనమాట. మావాడు అమెరికాలో ఉన్నాడు అని డబ్బా కొట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమెరికా అబ్బాయికి కట్నం ఎక్కువ ఇస్తారు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఓన్లీ అమెరికాలోనే కాదు, వేరే దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. బట్ ఎక్కువ మంది అమెరికా మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం అక్కడ ఆల్రెడీ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మోస్ట్లీ అమెరికా వెళ్ళే తెలుగు స్టూడెంట్స్ జెన్యున్గా వెళ్ళినా కానీ కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్లు, ఫేక్ డిగ్రీలు పెట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అయితే డిఫరెంట్ డిఫరెంట్ కన్సల్టెన్సీస్ నుంచి 4-5 H1B వీసాలు అప్లై చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎలాగో అలా అమెరికా వెళ్ళిపోవాలనేది వాళ్ళ గోల్ అనమాట. ఈ ఫేక్ గాళ్ళు ఏ రేంజ్లో స్కామ్ చేస్తున్నారంటే యుఎస్ వీసా ఎక్కువగా రిజెక్ట్ అయ్యేది హైదరాబాద్ నుంచి అప్లై చేసిన వాళ్ళవే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఉండే వాళ్ళు అమెరికాలో ఇప్పటికి కూడా చాలా మంది ఉండే ఉంటారు. అందులో తప్పే ఉంది. అండ్ మీరు న్యూస్ కనుక ఫాలో అవుతూ ఉంటే మీరు తరచుగా వింటూ ఉంటారు అమెరికాలో తెలుగు వాళ్ళని కాల్చి చంపేశారని, పలానా దొంగలు కాల్చి చంపేశారని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్లు వింటూ ఉంటాం. అండ్ రీసెంట్గా టెక్సాస్ మాల్లో జరిగిన కాల్పుల్లో
ఐశ్వర్య అనే తెలుగు అమ్మాయి కూడా చనిపోయింది. అండ్ జనవరి 2023లో కూడా ముగ్గురు తెలుగు స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లారు. జనవరి 22న వాళ్ళు ఒక పార్కింగ్ లాట్ లో ఉంటున్నప్పుడు ఇద్దరు దొంగలు వచ్చారనమాట. వాళ్ళు బెదిరించారు. వీళ్ళు పాపం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేశారు. ఆ దొంగలు ఆ డబ్బులు తీసుకొని వీళ్ళని కాల్ చేశారనమాట. ఒక అబ్బాయి అయితే తప్పించుకున్నాడు, ఇంకో ఇద్దరు అయితే మంచి సీరియస్ కండిషన్లోకి వెళ్ళారు. ఆ ఇద్దరులో ఒక అబ్బాయి చనిపోయాడు కూడా. సో ఇలా చాలా న్యూస్లు తరచుగా చూస్తూనే ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం వీడియోలో చెప్పుకున్నది అమెరికాలో తెలుగు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు. సో ఆటోమేటిక్గా అక్కడ ఉండే కొంతమంది అమెరికన్స్కి, ముఖ్యంగా ఇది మా దేశం, ఇక్కడ మేమే ఉండాలి, మేమే సంపాదించాలి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అఫ్కోర్స్ మన దేశంలో కూడా ఇలాంటి ఉన్మాదులు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మనలాంటి తెలుగు వాళ్ళు బాగా ప్రాస్పర్ అవ్వటం చూసి కొంచెం అసూయ, ద్వేషం అనేవి వాళ్ళలో వస్తాయి అనమాట. వీళ్ళేంటి ఎక్కడి నుంచి, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మనకంటే బాగా బ్రతుకుతున్నారు అని ద్వేషం అనేది వాళ్ళలో క్రియేట్ అవుతుంది. ఆ కసి తీర్చుకోవడానికి కొంతమంది ఉన్మాదులు ఇలాంటి ఘోరాలకి పాల్పడుతూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్లు F1 వీసా మీద నార్మల్ కాలేజెస్ లో జాయిన్ అవడానికి వస్తారు. ఇప్పుడు F1 వీసాతో మనం ప్రొఫెషనల్ జాబ్స్ చేయలేమన్నమాట. సో వీళ్ళేంటంటే పాకెట్ మనీ కోసం అక్కడ ఉండే చిన్న చిన్న పెట్రోల్ స్టేషన్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటి, అంటే మోస్ట్లీ ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు నడిపే ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటి వాటిలో జాయిన్ అవుతూ ఉంటారనమాట. సో వీళ్ళు పనిచేసే ఏరియాస్లో ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ కానీ క్రైమ్ రేట్ కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ చంపేవాళ్ళు వీళ్ళు తెలుగు వాళ్ళ కాదా అని చూసి చంపరు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనందరం ఇండియన్సే. మీకు ఇంకా బాగా అర్థమవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఇండియన్స్ అందరినీ ఒక కలర్ బాల్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళని రెడ్ కలర్ బాల్స్ అనుకోండి, మిగతా లాంగ్వేజ్ వాళ్ళని బ్లూ కలర్ బాల్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆబ్వియస్గా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి రెడ్ కలర్ బాల్ ఎక్కువ ఉంటాయి. ఈ బాల్స్ అని ఒక బ్యాగ్లో వేసాం, మనం కళ్ళు మూసుకొని ఒక బాల్ తీసాం అనుకోండి, ఆబ్వియస్గా రెడ్ బాల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయటికి రెడ్ బాల్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఇలాంటి కాల్పులు జరిగినప్పుడు మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం తరచుగా తెలుగు వాళ్ళు కాల్పుల్లో చనిపోయారు అనే న్యూస్లు వింటూ ఉంటాం. అంటే వాళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు, బట్ తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఎక్కువగా తెలుగు వాళ్ళు చనిపోయారనే న్యూస్లు వినిపిస్తూ ఉంటాయి. సో ఈ పాయింట్ మనం బాగా గుర్తించాలి. అందుకే అమెరికాలో ఉండే తెలుగు అసోసియేషన్స్ సేఫ్గా ఉండటానికి కొన్ని అడ్వైజులు ఇచ్చింది. పబ్లిక్లో ఉన్నప్పుడు తెలుగులోనే మాట్లాడండి, లోకల్స్తో గొడవ పడద్దు, ఆడంబరాలకి పోవద్దని ఇలా కొన్ని అడ్వైజులు ఇస్తూ ఉంటారు. ఇలాంటివి ఎంత ఆపాలనుకున్నా ఆగవు, బట్ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. కానీ ఒకటైతే క్లియర్గా చెప్పవచ్చు, ఫ్యూచర్లో అమెరికాలో తెలుగు పాపులేషన్ ఇంకా పెరగబోతుంది. అండ్ ఆల్రెడీ అక్కడ ఉండే తెలుగు వాళ్ళు అక్కడ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, బట్ ఇంతవరకు గెలిచినట్లేరు నాకు తెలిసి అయితే. కానీ ఫ్యూచర్లో అయితే మన తెలుగు వాళ్ళు అక్కడ ఎలక్షన్స్లో గెలిచి అక్కడ మంచి పదవుల్లో ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. పొలిటికల్గా, ఎథనికల్గా, కల్చరల్గా అమెరికాలో తెలుగు వాళ్ళు మరింత పెరిగే అవకాశం ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మీకు బాగా ఇంట్రెస్ట్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.